అనుకున్నదొకటి అయినదొకటి. మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ఏదో చేసేద్దామని కాంగ్రెస్ లోకి వచ్చిన కిరణ్ కు సపోర్ట్ ఇచ్చేవారే కరువయ్యారు. తనతో పాటు ఉన్న పాత నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి చేర్చాలన్న కిరణ్ ప్లాన్ రివర్స్ అవుతోంది. ఒక్కరు కూడా కిరణ్ విన్నపాన్ని వినడం లేదట. సొంత జిల్లాలోని నేతలే కిరణ్ వద్దకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారట. ఇంతకీ కిరణ్ కథేంటో మీరే చూడండి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన పార్టీలో చేరిక సందర్భంగా మరో 30 మంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఆనాడు కాంగ్రెస్ పెద్దలు చెప్పారు. అలాగే పార్టీలో చేరినప్పటి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు నేతలకు ఫోన్లు చేసి మరీ ఒకసారి కలుద్దాం రాకూడదు అంటూ ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటి వరకు ఏ నేత ముందుకు రావడం లేదట. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లాలోనే నేతలను ప్రభావం చేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నల్లారి కుటుంబానికి ఆ జిల్లాలో మంచి పట్టుంది. కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డి జిల్లా రాజకీయాలను 3 దశాబ్దాలు ప్రభావితం చేశారు. ఆయన ఇందిరాగాంధీకి వీర విధేయుడుగా ఉండేవారు. అమర్నాథ్ రెడ్డి మరణం తర్వాత కిరణ్ వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య అర్జునుడిగా మెలిగారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేసేవారు. కానీ వైఎస్ కిరణ్ కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. వైఎస్ మరణంతో కిరణ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ రాష్ట విభజన తర్వాత సొంతగా జై సమఖ్యాంధ్ర పార్టీని పెట్టిన కిరణ్ ఆ ఎన్నికలలో డిపాజిట్లు దక్కక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీని పక్కన పెట్టేశారు. అదే కిరణ్ కొంప ముంచిందంటున్నారు. ఈ 4 ఏళ్లలో కిరణ్ వర్గానికి చెందిన నేతలకు ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇటీవల ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. కిషోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన అనుచర గణం మొత్తం టీడీపీలోకి చేరిపోయింది. కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో 2 సార్లు పర్యటించి వచ్చారు కూడా. 4 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండటమే కిరణ్ చేసిన అతిపెద్ద తప్పు అని ఇప్పుడు ఆయనకు తెలిసి వస్తుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయన సొంత జిల్లాలో వెంట నడిచే వారే కరువయ్యారు. తన వెంట వస్తారనుకున్న నేతలు కూడా తమ్ముడు వెంట తిరుగుతున్నారట. దీంతో కిరణ్ కు తమ్ముడే షాక్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో మాదిరిగానే చిత్తూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ కోమాలకు వెళ్లిపోయింది. కిరణ్ వర్గీయులు 4 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండలేక కొందరు వైసీపీకి మరికొందరు టీడీపీలోకి వెళ్లిపోయారు. మరోసారి జెండా మార్చడం తమ వల్ల కాదంటున్నారు కిరణ్ వర్గం నేతలు. చిత్తూరు జిల్లాలో మాజీ ఎంపీ చింతా మోహన్ తప్ప చెప్పుకోదగ్గ నేత ఎవరూ లేరు. కిరణ్ ను నమ్ముకుని తిరిగి కాంగ్రెస్ లోకి వెళితే తమకు భవిష్యత్తు ఉండదని భావించిన కిరణ్ వర్గీయులు కిషోర్ కుమార్ రెడ్డి వెంట ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో కిరణ్ తన సొంత జిల్లాలోనే ప్రభావం చూపలేకపోయారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. కిరణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ కాంగ్రెస్ ప్రస్తుత పరిణామాలతో డీలపడుతుంది. కిరణ్ రాక పార్టీకి ప్లస్ అవుతుందనుకున్న చాలా మంది ఆయన పరిస్థితిని చూసి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. We'll be right back.